నిజామాబాద్ జిల్లాలో భారీ ఘననాథులు కొలువుతీరారు. ఈసారి వివిధ ఆకృతులతో కూడిన ఘననాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో 1580 కళాశాలతో కూడిన ఘననాథుని ఏర్పాటు చేశారు. ఈ గణేశుడు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో మట్టి ఏర్పాటు చేసిన భారీ కలశం ఘననాథుని నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఇటు గణపతుల మండపాలు కలకలాడుతున్నాయి. ఇటు చిన్న పెద్దని తెలియకుండా ప్రతి వాడలో కూడా వివిధ ఆకార రూప కలిగినటువంటి ఘననాథుని కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో కొలువుదీరాయి. ముఖ్యంగా మనం నిజామాబాద్ జిల్లా వర్ణి చౌరస్తా చూసుకున్నట్లయితే వర్ణి చౌరస్తా వద్ద కూడా భారీ మట్టి వినాయకతో దాంతోపాటు కలశాలతో కూడినటువంటి మొత్తం భారీ ఎత్తున కూడా ఇక్కడ మట్టి వినాయకుని మొత్తం తయారు చేశారు. ముఖ్యంగా ఇటు కలశాలకు ఇటు హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది. ఇటు ప్రత్యేకంగా ఏ పూజ చేయాలనుకున్నా కూడా కలశాలకు ముఖ్యంగా ప్రధానంగా పూజ చేసేట అనవాయితీ మాత్రం ఇక్కడ కొనసాగుతూ వస్తున్నది. అలాంటి కళాశాలతో కూడినటువంటి భారీ మట్టి వినాయకుని కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లా వర్ణి చౌరస్తా వద్ద తయారు ఏర్పాటు చేశారు. దీనిపై మొదట మాట్లాడానికి నిర్వాహకులను మీరు అడిగి మరొకసారి చెప్పండి. ముఖ్యంగా ఇటు మట్టి ఇటు మట్టితో కూడినటువంటి కళాశాలకు కూడినటువంటి ఘనార్థం ఏర్పాటు చేశారు. ఎన్ని కళాశాలు ఉపయోగించారు, దీనికి సంబంధించిన మట్టిని ఇక్కడ ఎక్కడికి తీసుకొచ్చారు సార్? దాదాపుగా భక్త హిందూ యూత్ అండి, మాది భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో మా పెద్దలు 32-40 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. సో వాళ్ళ తర్వాత మేము పెట్టడం జరిగింది. మేము కూడా స్టార్టింగ్లో 2-3 ఇయర్స్ పిఓపి గణపతిని కూర్చోబెట్టాము. అట్లా కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏం సందేశం అందుతలేదు. సో మా భక్త హిందూ వాళ్ళందరూ కలిసి ఒక సందేశం ఇవ్వాలనుకున్నారు ప్రజలకి. టోటల్లీ ఈకో ఫ్రెండ్లీ గణపతి అండి ఇది. సో కలకత్తా కళాకారులతోటి గంగా నది మట్టి తీసుకొచ్చి దాదాపుగా 50 రోజుల ముందు నుంచి ఈ గణపతిని తయారు చేయడం జరుగుతుంది. సో వట్టి గణపతి పెట్టడం వల్ల, వట్టి గణపతి ఓన్లీ నార్మల్గా అంటారు కదండి, ఆ నార్మల్ గణపతి పెట్టడం వల్ల ఏం రూపం రావట్లేదు. సో అట్లా అని చెప్పి గత మేము 2016 నుంచి ఎవ్రీ ఇయర్ ఒక కొత్తదనం, ఒకసారేమో గడ్డి గణపతి, ఒకసారేమో టెంకాయల గణపతి, ఒకసారేమో కాయిన్స్ గణపతి, ఒకసారేమో పైనాపిల్ గణపతి, ఇంకొకసారేమో మిరియాలు. కోవిడ్లో కూడా అంటే సీజన్లను బట్టి, అప్పుడు సీజన్ ఏది ఉండే అంటే కోవిడ్ ఉండే కాబట్టి దాన్ని బట్టి కూడా ఒక మిరియాల గణపతి అనేది కూర్చోబెట్టడం జరిగింది. సో లాస్ట్ టైం రుద్రాక్షాలు, గంటల గణపతి, ఈసారేమో మన కలశాల గణపతి కూర్చోబెట్టడం జరిగింది. దాదాపుగా 1580 కలశాలతోటి ఈ గణపతిని కూర్చోబెట్టడం జరిగింది. 20 అడుగుల పైన ఉందండి గణపతి. ప్రధానంగా ఇక్కడ ఎంతమంది కళాకారులు దీనికి వర్క్ చేశారు, ఎన్ని రోజులు టైం పట్టింది తయారు చేయాలంటే? 15 నుంచి 20 మంది ఉన్నారండి కళాకారులు. ఎవ్రీ ఇయర్ మా కలకత్తా నుంచి వస్తారు, ఇక్కడ చేస్తూనే ఉంటారు. మేము స్పెషల్గా వాళ్ళకి ఎప్పుడు బుకింగ్ ఉంటుంది, మాది ఫస్ట్ మా దగ్గరికి వస్తారు. సో మేము అందరికి చెప్పాలనుకుంది ఏంటంటే, మేము పంపించాము చాలామందికి, అన్న మీరు ఎవరు ఇది అని అంటే మేము మా దగ్గర ఉన్నారు వాళ్ళని చెప్పి మేము పంపించాము. సో వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనతోటి వస్తుంటారు, చేస్తుంటారు, వాళ్ళని పంపిస్తాము. బట్ నేను చెప్పేది ఏంటంటే, మా భక్త హిందూ తరఫున మట్టి గణపతిని కూర్చోబెడదాం, పరివారాన్ని కాపాడదామని చెప్పి నినాదం అండి సందేశం. మీరు చెప్పిన ప్రధానంగా ఇటు కళాశాల సంబంధించిన గణపతిని తెలియడానికి తాటి ఆలోచన ఎలా వచ్చింది అసలు? సార్, మా పెద్దలు మాట్లాడుకుంటాం సార్, మా భక్త హిందూ వాళ్ళు అందరం కలిసి ఒక 50 మంది కూర్చొని మాట్లాడుకుంటాం సార్. ఇక్కడ ఒక 6 నెలల ముందు, 6 నెలల ముందు మాట్లాడుకున్న తర్వాత 1500 కలశాలు 80తో చేయడం జరిగింది సార్. ఇది ఇక్కడ ఒక 50 నుంచి 60 రోజులు పట్టింది చేయడానికి. కలకత్తా కళాకారులు వచ్చారు సార్. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మంటే ఇటు కళాశాలకు సంబంధించిన ఘనత ఏర్పాటు చేశారు, దీని ప్రత్యేకత ఏంటి అసలు చెప్పండి? అంటే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మనకు భక్తులకు ప్రసాదం లెక్క మా భక్త హిందూ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోదందుకు వినియోగం పడుతుంది అన్నట్టని మంచి కాన్సెప్ట్తో ఆలోచించి ఈ కలశం గణపతి పెట్టడం జరిగిందండి. ప్రధానంగా ఒకటే చెప్తున్నాం, అంటే ఇటు పాశ్చర ప్రదేశ వరకు కూడా పూర్తిగా పర్యావరణ పరిరక్షణకు హాని కలుగుతుంది. అందుకోసమే ప్రతి గత కొన్ని సంవత్సరాల నుంచి తాము మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నప్పుడు, మట్టి గణపతి ఏర్పడి చేయడం వల్ల ఒక ప్రత్యేకత ఉండాల ఉద్దేశంతోనే ఇక్కడ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వస్తు తీసుకుని ఒక్కొక్క వెరైటీతో ఇటు గణపతిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి గతంలో రుద్రాక్ష అలాగే మిరియాలతో పాటు ఇప్పుడు మట్టి ఇటు కలశాలను కూడినటువంటి భారీ ఘననాథును కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నది. ఇది కేవలం ఎక్కువ ఫ్రెండ్లీ ఘననాథుని మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ప్రతి సంవత్సరం ఈ అనవధి మాత్రం కొనసాగుతుందని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మెపల్తో నవీన్ అమ్మానుస్ నిజామాబాద్.